ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటిస్తూ కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి అఖిల భారత స్థాయిలో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జూలై 25 నుండి ఆగస్టు 8 వరకు క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయి వరకు కార్మిక చట్టాల సవరణలో మార్పులు చేయాలని, బీజేపీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ కార్మిక చట్టాలలో మార్పులను తక్షణమే ఎత్తివేయాలని, అదేవిధంగా భారత ప్రభుత్వ వనరులు దేశ వనరులను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న భారత రక్షణ దినాన్ని పాటించాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అనేక సన్నాహక సమావేశాలు ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా సిఐటియు జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకత్వంతో ఈరోజు ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అనేక రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80,000 మంది మధ్యాహ్నం కార్మికులకు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని, వాళ్ళకి భద్రత చూపించాలని, పని భద్రత కల్పించాలని, జీవన వృద్ధి కల్పించాలని ఈ ఉమ్మడి సమావేశం డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీలో ప్రకటించిన కనీస వేతనాన్ని అమలు చేయకోకుండా మోసం చేస్తూ 30% వేతనాలలో 30% ఇస్తూ ఈరోజు పిఆర్సీలో అనేక పద్ధతులలో పనిచేస్తున్న ఆశ అంగన్వాడీ వివిధ రకాల కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ఈ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా కనీస వేతనం 19,000 రూపాయలు నిర్ణయించి ఆ రూపంలో పిఆర్సీని అమలు చేయాలని ఈ సదస్సు డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న జరిగే భారత రక్షణ దినాన్ని జయప్రదం చేయాలని ఈ సన్నాహక సమావేశం పిలుపునిచ్చింది. కాబట్టి జగిత్యాల జిల్లాలో ఉన్న వివిధ రంగాల కార్మికులు ఈ ఆగస్టు 9 నిరసన దినాన్ని జయప్రదం